హాయ్ ఫ్రెండ్, నేను ఆఫియా మోటార్ డ్రైవింగ్ స్కూల్ నుంచి ఈరోజు ఒక కొత్త టాపిక్ పట్టుకొని వచ్చానండి. అదేంటంటే హ్యాండ్ బ్రేక్. హ్యాండ్ బ్రేక్ గురించి ఈరోజు పూర్తి విషయాలు మనం తెలుసుకుందామండి. హ్యాండ్ బ్రేక్ కేవలం పార్కింగ్ చేయడానికే పనిచేస్తుందా, లేకపోతే ఇంకా దేనికైనా పనిచేస్తుందా అనేది మనకు కావాలండి. మెయిన్గా హ్యాండ్ బ్రేక్ పార్కింగ్ చేసినప్పుడు కూడా పనిచేస్తుందండి. ఇంకో విషయం ఏంటంటే, కొంతమంది వ్యక్తులకైతే హ్యాండ్ బ్రేక్ గురించి అసలు బిగినర్స్కి అసలే తెలియదండి. హ్యాండ్ బ్రేకు వెహికల్ మూవ్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ టైం చేస్తారంటే వాళ్ళు హ్యాండ్ బ్రేక్ని రిలీజ్ చేసి గేర్ అప్లై చేసి ముందుకెళ్ళడానికి చూస్తారు. కొంచెం ఎత్తు వంపులు ఉన్నకెళ్ళి వెనుకకు ముందుకు వెళ్ళడం జరుగుతుందండి. అందుకోసమే ఫస్ట్ గేర్ అప్లై చేసి తర్వాత హ్యాండ్ బ్రేక్ తీస్తే చాలా బెటర్ అండి. వెనుక ఏ వస్తువు ఏ వెహికల్ ఉన్నా కూడా వెనుక తాగడానికి ఆస్కారం ఉండదు. ఫస్ట్ గేర్ వేసి కొంచెం క్లచ్ రిలీజ్ చేసి హ్యాండ్ బ్రేక్ని రిలీజ్ చేస్తే సరిపోతుందండి. ఇంకో విషయం, హ్యాండ్ బ్రేక్ మనం ఎత్తు ఎక్కడప్పుడు కూడా హ్యాండ్ బ్రేక్ యూజ్ చేయొచ్చు అండి. ఎందుకంటే ఒక కాలేమో క్లచ్ మీద ఉంటుందండి, రెండో కాలేమో యాక్సిలేటర్ మీద ఉంటుంది. మనం హ్యాండ్ బ్రేక్ అప్లై చేసి ఎత్తు ఎక్కేటప్పుడు ఘాట్ సెక్షన్స్ కానివ్వండి, ఇంకా ఫ్లైఓవర్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఎత్తు ఎక్కేటప్పుడు కనుక మనం హ్యాండ్ బ్రేక్ని లాగి ఆపుకున్నప్పుడు మనం మూవ్ చేయాలనుకునేటప్పుడు కొంచెం క్లచ్ రిలీజ్ చేసి యాక్సిలేటర్ ఇస్తుంటామండి. ఆ సమయంలోనే బండి వెనకకి వెళ్ళడం జరుగుతుంది. మనం ఏం చేయాలంటే అటువంటప్పుడు హ్యాండ్ బ్రేక్ని లాగి పట్టుకొని పుష్ ద బటన్ పుష్ చేసి పట్టుకోవాలి పైకి లాగి. ఫస్ట్ క్లచ్ రిలీజ్ చేసుకోవాలి. క్లచ్ రిలీజ్ చేసుకున్నప్పుడు మూమెంట్ ముందుకు తీసుకుంటుంది. నిదానంగా హ్యాండ్ బ్రేక్ని కనుక ఈ విధంగా డౌన్ చేసుకుంటే బండి కనుక ముందుకే వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందండి. వెనుక అసలు వెళ్ళదు. అదొక్కటండి. నెక్స్ట్, చాలామందికి చాలా సవాల్స్ వచ్చినాయండి హ్యాండ్ బ్రేక్ వల్ల వెహికల్ ఆగుతుందా అని. హ్యాండ్ బ్రేక్ తోటి వెహికల్ అనేది ఆగడం జరగదండి. ఎందుకంటే కేవలం హ్యాండ్ బ్రేక్ అనేది వెనుక టైర్లకే పడుతుంది. వెనుక టైర్లకు మాత్రమే కనెక్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే వెనుక టైర్లు ఏంది, జస్ట్ డ్రమ్ బ్రేక్స్, ముందు డిస్క్ బ్రేక్స్. మనం బ్రేక్ అప్లై చేసినప్పుడు ప్రతిసారి ముందు డిస్క్ బ్రేక్లకు అనేది పవర్ సప్లై అవుతుంది, పవర్ బ్రేక్స్. ఈ మాన్యువల్ బ్రేక్స్ కాదండి. ఇది హ్యాండ్ బ్రేక్ అనేది మాన్యువల్ బ్రేక్. హ్యాండ్ బ్రేక్ ఇది కేవలం పార్కింగ్ చేసేటప్పుడు కానివ్వండి, మనం వెహికల్ మూవ్ చేసేటప్పుడు, ఏదైనా ఘాట్ సెక్షన్ ఎక్కేటప్పుడు, ఫ్లైఓవర్స్ ఎక్కేటప్పుడు మాత్రం హ్యాండ్ బ్రేక్ని యూజ్ చేయాలి. ఇంకోటి, హ్యాండ్ బ్రేక్ని పర్ఫెక్ట్గా రిలీజ్ చేసే ప్రాసెస్ కూడా నేను చెప్తానండి. మీరు మంచిగా అబ్జర్వేషన్ చేయండి. హ్యాండ్ బ్రేక్ టక్కున వాళ్ళు ఈ బటన్ పుష్ చేసి కిందికి అనడం జరుగుతుంది. ఈ బటన్ పుష్ కాదండి, అసలు పుష్ చేస్తే పుష్ కాదు. ఎందుకంటే దీన్ని మనం ఫస్ట్ ఏం చేయాలంటే, ఈ హ్యాండ్ పార్కింగ్ బ్రేక్ కూడా అంటారు దీన్ని, ఈ పార్కింగ్ బ్రేక్ని మనం ఫస్ట్ పైకి లాక్కోవాలి. ఈ విధంగా పైకి లాక్కోవాలి. నేను జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి మీరు. ఇలా పైకి లాగినప్పుడు జస్ట్ ఈ పుషప్ బటన్ అనేది జస్ట్ లోపలికి వెళ్తుంది. చూడండి, ఇప్పుడైతే హ్యాండ్ బ్రేక్ ప్రెస్ కాదు. చూడండి, హ్యాండ్ బ్రేక్ పుష్ కాదు. దీన్ని మనం పైకి లాగినప్పుడు ఇది కొంచెం లోపలికి వెళ్తుంది అండి, 1 mm అట్లా. అప్పుడు మాత్రం పుష్ చేస్తే పుష్ అవుతుంది, డౌన్ చేసుకోవాలి, అప్పుడు మూవ్ కావచ్చండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ చూస్తుండండి, లైక్ చేయండి. మీకేమైనా డౌట్స్, ఏమైనా సందేశం ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. నేను ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ఛాన్స్ ఉంటుందండి. థ్యాంక్ యూ. జై హింద్.